ఇయర్స్ వెల్కమ్ టు ఆహా ఏమి రుచి ఈ రోజు ఫ్రూట్ జ్యూస్ స్పెషల్ లో లాకేష్ ఒక కొత్త రెసిపీ తో రెడీగా ఉన్నాడు ఆ రెసిపీ అంటే లాకేష్ ని అడుగుదా హాయ్ లాకేష్ హాయ్ సో ఈ రోజు ఏ రెసిపీ చెప్తున్నావ్ క్యాన్బెర్రీ పంచ్ కంపల్సరీ మిల్క్ ఉంటుంది పంచ్ లో కూడా ఓకే నేను 50 ml మిల్క్ తీసుకున్నాను క్యాన్బెర్రీ జ్యూస్ క్యాన్బెర్రీ జ్యూస్ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే క్యాన్బెర్రీస్ మార్కెట్లో మనకు అవైలబుల్ ఉంటాయి ఉండవు అందుకే మనకి ఈ జ్యూస్ అయితే ఎప్పటికీ మనకు మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది స్టోర్స్లో కూడా మనకు స్టోర్ అయి ఉంటుంది మనం ఈజీగా దీన్ని పర్చేజ్ చేసుకోవచ్చు ఓకే నేను ఒక 3 స్పూన్స్ తీసుకుంటున్నాను మైత్రిక మనం నెక్స్ట్ షుగర్ తీసుకుందాం క్యాన్బెర్రీ ఆల్రెడీ స్వీట్ ఉంటుంది కాబట్టి దీన్ని కూడా మనము స్వీట్ బాగుంటుంది కాబట్టి లెస్ తీసుకోవాలి ఒక 2 స్పూన్స్ తీసుకుంటున్నాను నేను మనం దీన్ని బ్లెండ్ చేసేద్దాం ఓకే మైత్రిక బ్లెండ్ అయిపోయింది మనం గ్లాస్లోకి తీసేసుకుందాం చూసా ఎలా కలర్ఫుల్గా ఉందా గార్నిష్ చేసేసుకోవాలి దీని మీద గార్నిష్ నేను ఐస్ క్రీమ్ యూజ్ చేస్తున్నాను దెన్ మ్యాంగో స్లైస్డ్ మ్యాంగో స్లైసెస్ స్లైస్ అంటే ఈ ఫ్రూట్ అయినా యాడ్ చేయొచ్చు మనం గార్నిష్కి ఏ ఫ్రూట్ అయినా యాడ్ చేయొచ్చు ఇది బ్లూ కలర్లో ఉంటుంది కాబట్టి నేను ఎల్లో కలర్ తీసుకున్నాను నెక్స్ట్ క్యాన్బెర్రీ ఇప్పుడు క్యాన్బెర్రీ పంచ్ ఎలా ఉందో తేచే చెప్పు థాంక్యూ క్యాన్బెర్రీ పంచ్ కలర్ఫుల్ గా రెడీగా ఉంది దీని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం ఓకే ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను క్యాన్బెర్రీ పంచ్ చాలా బాగుందండి క్యాన్బెర్రీ వల్ల హెయిర్ గ్రోత్ చాలా ఉంటుంది దాంతో పాటు కాంప్లెక్షన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది సో తప్పకుండా ట్రై చేయండి ఫర్ ఇన్నోవేటివ్ అండ్ యమ్మీ రెసిపీస్ లాగ్ ఆన్ టు www.youtube.com/recipe